కోతి కొబ్బరి చిప్ప దొరకటం, వీడికి చిప్స్ దొరకటం ఒక్కటే అనుకుంటా. అరేలో నుంచొని తినే బదులు కూర్చొని తినచ్చు కదరా. ఇక్కడ నుంచి వరమగారు తెలుగులో సినిమాలు తినని డిసైడ్ అన్నట్టు నేను కూడా కూర్చొని తిన్నాను డిసైడ్ అయిపోయా. అబ్బో ఎందుకలా? అందరూ కూర్చొని తింటే నాన్న సంపాదించి కూర్చొని తింటాం, నాన్న సంపాదించి కూర్చొని తింటాం అంటున్నారని అందుకనే కూర్చొని తినని ఫిక్స్ అయిపోయా. అవునే, నిన్న బుక్ స్టోర్ వారితో గొడవ పడావంట, ఐశ్వర్య కాల్ చేసి చెప్పింది. వారితో గొడవ పడకుండా గోరింటి ఆకు పెడతారా? అవునా, ఏం చేశాడే, కొంపు తీసి కిస్ అడిగాడా? వాడికంత సీన్ లేదు. మరి ఏం చేశాడే? వచ్చిన ప్రతి ఒక్కరికి బుక్స్ ఇస్తున్నాడు. నేను ఒక బుక్ అడుగుతుంటే ఇవ్వట్లేదు, చివరికి చిరాకు కూడా పడుతున్నాడు. అంత చిరాకు పడే బుక్ అడిగావే? ఫేస్బుక్కే. వీడేంటి కాల్ చేయట్లేదు. నువ్వు అసలు నా బాయ్ ఫ్రెండ్ వేనా? ఎన్ని మిస్ కాల్ ఇచ్చానో ఒక కాల్ అయినా చేసావా? వసే, నీకు నా జీవసం ఇచ్చింది దేనికి? ఫ్రీ కాల్స్ అనేగా, దాని నుంచి కూడా మిస్ కాల్ ఇస్తావంటే నీ తింగర మొకందానా? సారీ, మిస్ కాల్ ఇచ్చి ఇచ్చి అలవాటైపోయింది. ఇల్ మారా. ఒరే, ఏటి చేస్తున్నారా? వచ్చి గంట అయింది, ఎంతసేపు అమ్మాయిలతో షాటింగేనా? ఒరే, అలాంటిది ఏటి లేదురా బాబు. మరి ఏటి చేస్తున్నారా? ఏం లేదు బావా, శ్రీకృష్ణుడు చిటికలివేంతో నిజంగా గోవర్ధన కింది ఎత్తాడంటవా? ఎత్తాడంతవా కాదు, శ్రీకృష్ణుడు ఎత్తాడు. అవునా? మరి అలా అయితే గిన్నిస్ రికార్డ్స్ లో ఆయన పేరు లేదేంట్రా? పేరుకే పెద్ద షాపు, బేరాలు లేవు బారాలు లేవు, కనీసం ఈగలు దులుపుతామంటే ఈగలు లేవు. కర్మ అంకుల్. అంకులా? యు మీన్ ఐఎమ్? ఎస్. ఏం కావాలి నాన్న? నాకు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తారా? ఆహా, ఎంత తీయని వాయిస్, కన్ఫామ్ గా ఇస్తా. ఇదిగో ఇదిగో అమ్మా, ఇది 10 రూపీస్ కాదు, 20 రూపీస్. అవునా? నేను మొత్తం ఏం తినాలే, సగం తినే స్నీకే ఇచ్చేస్తా. ఐ లవ్ యు. ప్రతి ఎదవా ఐ లవ్ యు ఐ లవ్ యు ఐ లవ్ యు. వీడేంటి పట్టాలు తప్పిన ట్రైన్లా ఇటువైపే వస్తున్నాడు? రే, మీ నాన్నకి చెప్తా. అదేటదే, నేను అలా చెప్తే నాకు చెప్పాలి కానీ నాకన్నా డబ్బులు మా నాన్న చెప్తాను అంటారు? ఈ జనరేషన్ అమ్మాయిలు నాకు అర్థం కాదు. చిదినమ్మ జీవితం చూసిన 2 నిమిషాలకే చేయనేస్తుంది ప్రతిదీని. రే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా నీ అంత బిల్డప్ ఇవ్వడరా బాబు, రోడ్డు మీద ల్యాప్టాప్ తెచ్చేసేస్తున్నారా? ఆన్లైన్ షాపింగ్ నీ మొక్కనికి నార్మల్ షాపింగే రాదు. ఆన్లైన్ షాపింగ్ ఒకట మళ్ళీ, ఇంతకీ ఏం కొంటున్నావు? ఫోను. తెల్లవారి 10,000 వడ్డీ లేకుండా అప్పుడైతే లేవని ఇప్పుడెక్కడి నుంచి వస్తారా డబ్బులు? ఒరయ్యదవ్వా, ఫోన్ కావాలంటే 10,000 అవసరం లేరా, 500 ఉంటే చాలు. ఏంటి, 500కి ఫోనా? అంత చీపా? ఏ ఫోన్ చెప్పరా బాబు, నేను కొనుక్కుంటాను చెప్పరా? ఇయర్ ఫోను.